రాజానే ఆడున్నాయని దోలాడతావా? అయ్యా నీకు ఆడున్నాడు ఆడు చేతులు దోలాడలేవు. అయ్యా లక్షలు లక్షలు పెట్టి నా కొడుకుని గెలిపించుకొస్తుంటే నువ్వు సప్పుడు కాడకోకున్నావు. అయ్యా కేసులు లేవా? ఇవాళ దొరికినాయి ఆ లంచా పడకంటే నేను అమ్మని పెండ్లాని వాడు గుడ్డ మీద గుడ్డేస్తూ కూతుంటే కన్న కష్టాలు పడి జనాన్ని అందేసుకొని ఓట్ల మించొచ్చాడు నా కొడుకు, గెలిపించుకొచ్చాడు నా కొడుకు. వీళ్ళందరూ ఆయన తమ్ములా, ఆయన అన్నలా, ఆయన కొడుకులా, వీళ్ళందరూ ప్రజా సేవ. మనం అందరూ ప్రజా సేవ. ఇవాళ ప్రజా సేవకి అన్యాయం చేస్తున్నా లంజడుకు. మరి ఇలా సానుభూతి వచ్చి ఏందయ్యా ఇట్లా చెప్తుంది? అడిగేది లేదు లంజ కొడుకు. అంత కష్టాలు పడి కాలు పట్టి వాటిలో మిత్రం మేము మమ్మల్ని ఎందుకు పోనిస్తలేరా అని అడుగుతున్నాం. మేము అటు పోతాం, బై బస్ పోతాం, కారు దాకా పోతాం. మాకు ఇల్లు కూడా మాకు ఇల్లు లేదని ఒక్కటి కాదు మూడు ఇండ్లు ఉన్నాయి. ఇక్కడనే మూడు ఇండ్లు ఉన్నాయి. అదే నా కొడుకు ఏడి అక్కడ పెట్టిండు. నా కొడుకు మాకు కావాలని మేము ఇక్కడ కూకున్నాం. ఈ పగ్గాలకు ఆ చెట్టు కడి ఇక్కడ కడుపు మేము కూర్చుంటాం ఇక్కడ. అయ్యా అవి ఇరవద్దు, ఈ ఇటు పోవద్దు. మీరు ఈయన ఉండాలి, మేము కూడా ఈయన ఉండాలి. కడ్రి ఆ చెట్టు కడ్రి, మేము ఈయన కూకున్నాం. నా కొడుకుని ఆడ దాచిండు ఆ లంచ్ కొడుకు. నా కొడుకుని తెచ్చి నాకు ఇక్కడనే కూకున్నాం. నా జనం అంతా కూర్చున్నాం, నా పిల్లలందరూ కూర్చుంటే నేను 5 రూపాయల పూజ చేసి నా కొడుకుని చదువుకున్నా, చదివించుకున్నా. ఇవాళ నా కొడుకుని లేకుండా చేసిండాడు. నేనేమైపోవాలి? నేను ఎక్కడ పోవాలి? సూర్యపేట మొత్తం ఎరికే, శ్రీరాములు కూడా ఎరికే, నా గురించి అన్ని ఎరికే. నా కొడుకు నిన్న నుంచి నా కంటి కనబడతలేడు. ఆ జగదీశ్వర రెడ్డి ఎక్కడ దాచుండాలంచ కొడుకు.